దారడంలో చూసారా గైస్? మీరు ఎవరైనా సరే అంబులెన్స్కి అయితే దారి అయితే ఇవ్వండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చి మనదైతే పీవీసీ లోడ్కి అయితే వెళ్ళామన్నమాట. మన వెహికల్ తీసుకొని ఈ లోడ్లో అయితే మనం పీవీసీ లోడ్లో ఎన్ని పైపులు లోడ్ చేసాము, దాని నెక్స్ట్ ఇవి ఎక్కడికి వెళ్తాయి, దాని నెక్స్ట్ అయితే దీనికి రెంట్ అంత, దాని నెక్స్ట్ వచ్చేసి ఈ మన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాం అయితే ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. అంతకుముందు అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇది వచ్చేసి మా విలేజ్ పక్కలో ఉండే అయితే పీవీసీ కంపెనీ అనమాట. ఇక్కడికి వచ్చేసి సెకండ్ క్వాలిటీ పైప్స్ అయితే తయారవుతూ ఉంటాయి. మీకు ఎవరికైనా సరే పీవీసీ పైప్స్ కావాలంటే మాకైతే ఆర్డర్ పెట్టచ్చు, మా నెంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది. దాని నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్తే మన వెహికల్ వచ్చేసి పీవీసీ లోడ్కి అయితే మనకైతే సూపర్వైజర్ అయితే తీసుకొని రమ్మన్నారు. అయితే మనమైతే పీవీసీ లోడ్కి అయితే మన వెహికల్ అయితే తీసుకుని వెళ్ళాము, అలాగే దాని నెక్స్ట్ లోడ్ అయితే చేసుకున్నాము. దగ్గర దగ్గరగా 250 పైపులు అయితే లోడ్ అయితే చేసుకున్నాము. ఇది వచ్చేసి దగ్గర దగ్గరగా 2.2 టన్స్ అయితే వస్తుంది అనమాట. 2200 కేజీలు అయితే లోడ్ అయితే వస్తుంది. దాని నెక్స్ట్ నేనైతే పట్ల వేసుకుని పూర్తిగా అయితే వెహికల్ అయితే కట్టేసుకున్నాను అనమాట. మీరు చూస్తారు కదా, సైడ్లో అయితే నేనైతే పైపులు కూడా వేసుకున్నాను. ఏమాత్రం కొద్ది హైట్ లోడ్ వచ్చింది కాబట్టి పైపులు పక్కకు జారకుండా ఉండడానికైతే నేనైతే పైపులు కూడా వేసుకుని సైడ్ అయితే కట్టేసుకున్నాను. దాని నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్గా అయితే కవర్ చేస్తాను తాడుతోటి. మీకు పట్ట కట్టే వీడియో కూడా ఒకటైతే తీసి నేనైతే పెడతాను గైస్. దాని నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫుల్గా అయితే ప్యాక్ చేస్తాము. దాని నెక్స్ట్ 2 పట్టాలు అయితే వేసుకున్నాను. దాని నెక్స్ట్ 2 తాళ్ళతో అయితే కట్టేసాను అనమాట మొత్తము. దీనికి ముందు ఎవరైనా సరే వెహికల్ని అయితే సేల్ చేయాలనుకుంటే గైస్, మీరైతే మన ఛానల్ అయితే సంప్రదించవచ్చు. ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్లో అయితే ఫ్రీ యాడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా సరే వెహికల్ని సేల్ చేయాలనుకుంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు అయితే స్క్రీన్ మీద ఇస్తాను. దానికైతే మీరైతే 360 చుట్టుపక్కల 360 డిగ్రీల ఫొటోస్ పెట్టేసి దాని నెక్స్ట్ ఆర్సీ పెట్టి దాని నెక్స్ట్ మీరు ఎంత సేల్ చేయాలనుకుంటున్న రేట్ని అయితే పెడితే నేనైతే మన ఛానల్ అయితే ఫ్రీ యాడ్ని అయితే ఇస్తాను. అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా మాకు ఇవ్వాలి. ఇదైతే ఫ్రీ యాడ్ గైస్, ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోము. ఈ కట్టలు కూడా కనీసం అయితే ఒక కట్ట కూడా కిందకైతే తగలేదు గైస్. మనం చూసినట్లయితే వీడియోలో అయితే నెక్స్ట్ వచ్చేసి మన వెహికల్లో అయితే 2 టన్లు అయితే వేసుకున్నాం, కానీ కట్ట కూడా కొద్దిగా కూడా బెండ్ అవ్వలేదు అనమాట. దాని నెక్స్ట్ 2 టన్లు వేసుకుంటే ప్రశాంతంగా అయితే ఈ వెహికల్లో ఉంటుందని నేనైతే అనుకున్నాను. దాని నెక్స్ట్ వచ్చేసి మనకైతే బయటకైతే డోర్ అయితే వేసుకుని మరి పైపులు అయితే లోడ్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే అది దగ్గర దగ్గరగా 10 ఫూట్ల పైపులు అయితే ఉన్నాయి. మన డల్లా వచ్చేసి 9 అడుగులు కాబట్టి 10 అడుగులు పైపులు అయితే వేసుకున్నాను కాబట్టి ఒక అడుగు బయటకు వస్తుంది అనుకుని నేనైతే డైరెక్ట్ డోర్ని అయితే బయట వేసుకుని చైన్ అయితే ఊకులు తగిలించేసి వేసుకున్నాను అనమాట. వచ్చేసి దగ్గర దగ్గరగా అయితే ఒడిస్సా అయితే వెళ్ళాను అనమాట. ఒడిస్సా పర్మిట్ కూడా తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఒడిస్సా పర్మిట్ అయితే తీసుకున్నాను. మన వెహికల్కి అయితే ఒడిస్సా పర్మిట్ దగ్గర దగ్గరగా మనమైతే నా దగ్గరగా ఉండే ఛత్రపురం అయితే వెళ్ళాలి, అది ఆర్టీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అక్కడ తీసుకున్నట్లయితే 375 రూపాయలు అయితే పడుతుంది. నేనైతే ఆన్లైన్లో ఒక బ్రోకరేజ్కి అయితే ఇచ్చేసాను అనమాట. అది దగ్గర దగ్గరగా అయితే నాకైతే 600 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మీకు ఎవరికైనా సరే అతని నెంబర్ కావాలంటే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకైతే అతని నెంబర్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒడిశా పర్మిట్ అయితే అతను అయితే ఇస్తారు. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి ఒడిశా దగ్గర దగ్గరగా నేనైతే ఒడిశాలోకి ఒక 100 కిలోమీటర్లు అయితే ఎంట్రన్స్ అయిపోయాను. ఇది వచ్చేసి అస్కా అనమాట. అస్కా దాటిన తర్వాత కబీ సూర్జనగర్ అని అయితే ఒక చిన్న టౌన్ లాడ్ అయితే ఉంది. ఎక్కడైతే మనకి అన్లోడింగ్ పాయింట్ అయితే ఇచ్చారనమాట. చూసారా ఆ ఒడిశా పేర్లు ఎలా అయితే ఉన్నాయో, కబీ సూర్జనగర్ అంట. చాలా ఒక వింతగా అయితే ఉంది. నాకైతే ఒడి అయితే ప్రాపర్లీ రాదు. దాని నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి మెయిన్ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి, కానీ మధ్యన ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది పడేస్తూ ఉంటారు. వీళ్ళకైతే క్రమశిక్షణ అయితే ఉండదు సరిగ్గా, ఎందుకంటే రోడ్డు మధ్యలోనే బస్సులు అన్నీ అయితే ఆపేస్తూ ఉంటారు. దాని నెక్స్ట్ మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం గైస్. దాని నెక్స్ట్ అయితే నాకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయలేదు మార్నింగ్ నుంచి. చూసుకున్నట్లయితే అక్కడ అన్లోడింగ్ పాయింట్ దగ్గర ఏమీ లేకపోకుండా అయితే అయితే ఒక జంతికల ప్యాకెట్ అయితే తీసుకుని అయితే మేమైతే అలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. దాని నెక్స్ట్ అయితే అన్లోడింగ్ చేయడానికి అయితే వాళ్ళ లేవర్స్ అయితే వచ్చారనమాట కళాశాలలో. కళాశాలలో వచ్చిన తర్వాత మన వెహికల్ని అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే పెట్టేశాం గైస్. దాని నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లోనే అయితే ఒక టవర్ని అయితే వేసుకున్నారనమాట. ఆ టవర్కి దగ్గర దగ్గరగా అయితే 10,000 రెంట్ అయితే ఇస్తున్నానని చెప్పారు. ఏదో బాగుంది కదా, ఇంట్లో ఉన్న ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఒక టవర్కి అయితే ఇవ్వడం వల్ల అయితే వాళ్ళకి నెలసరికి ఒక 10,000 రూపాయలు అయితే వస్తుంది. చూసారు కదా, అయితే అక్కడైతే అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది కాబట్టి కొద్దిగా సేఫ్టీ కూడా పాటించారు మనమైతే. దాని నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఒక్కొక్క పైప్ని అయితే తీస్తూ ఉన్నారు. దగ్గర దగ్గరగా 3 వాళ్ళు వచ్చారు. కనీసం ఇది అన్లోడ్ అయ్యే టైంకి అయితే 1 నుండి 2 అవర్స్ అయితే పడుతుంది అయితే నేనైతే అనుకున్నాను. అలాగే వాళ్ళైతే 2 అవర్స్లో అయితే అన్లోడ్ చేస్తారనమాట. దాని నెక్స్ట్ ఇది అన్లోడ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళైతే మనకైతే క్యాష్ ఇస్తారు. క్యాష్ కూడా ఇచ్చేస్తారు. అలాగా క్యాష్ కూడా లెక్కేసి అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఎప్పుడైతే మన వెహికల్ అయితే అన్లోడ్ అయిపోయింది గైస్, దాని నెక్స్ట్ వచ్చేసి మనమైతే పట్టాలు 2 అయితే మట్టతో పెట్టుకోవాలి. దాని నెక్స్ట్ ఉన్న తాళ్ళు మొత్తాన్ని అయితే సైజ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ప్రతి ఒక్క తాడునైతే
రౌండ్గా చుట్టేసుకున్నాను. దాని నెక్స్ట్ వచ్చేసి తాలు అన్నీ అయింది, ఒక దగ్గర ఒక బ్యాగ్లో అయితే పెట్టానమాట. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనకు తాలు కావాలి కాబట్టి తాళ్ళని పట్టాలు అయితే జాగ్రత్తగా పరుచుకున్నాను అనమాట. తాళ్ళన్నీ తీసుకుని అయితే నేనైతే నా బ్యాగ్ ఒక చిన్న బ్యాగ్ అయితే క్యారీ చేస్తూ ఉంటాను. ఆ బ్యాగ్లో అయితే తాళ్ళు ఎక్కువగా ఉంటాయి, తాళ్ళు టవల్స్ అన్ని వాటర్ బాటిల్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. అందులో అయితే ఈ తాళ్ళు అయితే పెట్టేశాను. దాని నెక్స్ట్ వచ్చేసి పట్టాలు అయితే మొత్తం అయితే రెండు పట్టాలు అయితే మడత పెట్టేశాను గైస్. నేను మా ఫ్రెండ్ ఇంకొక అతను ఏదో కాబట్టి ఇద్దరం కలుసుకొని అయితే పట్టాలు రెండింటిని అయితే మడత పెట్టేశాము. మడత పెట్టేసిన తర్వాత డల్లాకి అయితే 250 పైపులు లోడ్ చేసుకునేటప్పుడు అయితే మధ్యలో అయితే రాడ్ అయితే వేయరు అనమాట. 250 పైపులు లోడ్ కాబట్టి హైట్ లోడ్ వస్తుంది మండలా కన్నా, అందుకోసం అయితే రాడ్ అయితే వేయరు. దానికైతే మనం ఇలా రాడ్ లేకుండా వెహికల్ అయితే తోలుకుంటూ పోతే ఏంటంటే డల్లా అయితే ఇంకా ఎక్కువగా సాగిపోతుంది, ఇంకా సౌండ్ కూడా వస్తుంది. అందుకే ఇష్టం అయితే నేను డల్లాకైతే మంచి తాడ్ని అయితే కట్టేసాను అనమాట. దాని నెక్స్ట్ మన డల్లా మొత్తం శుభ్రం చేసుకుని తాడ్ని అయితే ఇలా అల్లాను అనమాట. అల్లేసిన తర్వాత ఆ ఉండే తెచ్చిన కవర్లన్నీ బయట అయితే పడేసాము. దాని నెక్స్ట్ వచ్చేసి డల్లాని అయితే శుభ్రం చేసుకుని, శుభ్రం చేసుకున్న తర్వాత తాడ్ని అయితే ఇలా అయితే కట్టేసుకున్నాము. కట్టిన తర్వాత మేమైతే వెహికల్ అయితే మూవ్ చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడైతే దగ్గర దగ్గరకి టైం అయితే 2:00 అయిపోయింది. 2:00 వరకు అయితే మాకైతే ఫుడ్ ఏమీ లేదనమాట. ఎప్పుడైతే అక్కడ ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని మేమైతే ఫుడ్ తీసుకోవాలి. దాని నెక్స్ట్ మేము వస్తూ ఉంటుంది, ఇంతవరకు అయితే మేము ఫుడ్ అయితే తీసుకోలేదు. మేము వస్తున్న దారిలో అయితే అంబులెన్స్ అయితే సైరన్ మోగుతూ వెళ్తుంది, కానీ కనీసం అంబులెన్స్ కూడా దారి అవ్వడం లేదనమాట. నాకైతే ఒకటి నచ్చలేదు. ఎవరైనా సరే అంబులెన్స్లో ఏదైనా పేషెంట్ ఉంటే నాకు సైరన్ వేసుకుని వెళ్తారు. అతను కొంచెం ఫ్రంట్లో ముందు దారి ఇవ్వాలి, అతనికి అసలు ఇవ్వే ఇవ్వడం లేదు దారి, ట్రాఫిక్లో జామ్ అయిపోయారు అతనైతే. దాని నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇతనైతే మన లాంటి వెహికల్లో అయితే కోత మిషన్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఇతను ఒక ఇంజనీర్ ప్లాన్తో అయితే బైక్ అయితే కట్టేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు అనమాట. మనకైతే రెంట్సన్ ఇలాంటి వాళ్ళు నష్టం చేస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, కోత మిషన్ ఎప్పుడైనా సరే మన వెహికల్లో తీసుకుని వెళ్తూ ఉంటారు, కానీ వీలైన చేసినట్టు డైరెక్ట్ బైకే కట్టేసుకుని బైక్ నుంచి తీసుకుని పోతున్నారు. ఇలా అయితే మనకైతే రెంట్ లాసే కదా. మనమైతే కవి సూచనగర్లో అయితే అన్లోడ్ చేసుకున్నాం గాయస్. గాయస్ దాని నెక్స్ట్ అయితే అన్లోడ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ మనమైతే అస్కాకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం అనమాట. అస్క దగ్గర ఫస్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్లైఓవర్ అయితే ఉంటుంది, కింద నుంచి అయితే సిటీ ఉంటుంది, పైనుంచి అయితే ఒక ఫ్లైఓవర్ అయితే వేసినారు. దాని నెక్స్ట్ ఈ ఫ్లైఓవర్ దాటిన వెంటనే రుస్కిలి నది అనుకుని ఒకటి అయితే వస్తుంది అనమాట అస్కాలో. ఈ నది ఇక్కడ చాలా ఫేమస్, ఇక్కడ ఇసుక ర్యాంప్ కూడా ఉంటుంది అనమాట. చాలామంది ఇసుక కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఇదైతే చాలా పెద్ద నది అనమాట మా ఏరియాకి అనమాట. ఇది వచ్చేసి ఇసుక ర్యాంప్ కూడా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ నదిలో. తర్వాత మనం అస్క దాటిన తర్వాత దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే మనకైతే ఒక రెస్టారెంట్ అయితే కనబడింది. ఇక్కడైతే ఓన్లీ వెజ్ మీల్స్ అయితే ఉందన్నమాట. దానికోసం అయితే మేమైతే ఒక మీల్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. పప్పులో అయితే కనీసం ఉప్పు కూడా లేదు గాయస్, కష్టపడి తిన్నాము, ఆకలేస్తుంది తప్పదు. మరి తినేసిన తర్వాత గాయస్ వచ్చే దారిలో అయితే ఒక చిన్న డ్యామ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి బౌద్ధ నది మీద ఉంటుంది ఈ డ్యాము. మీకు ఎవరికైనా సరే ఇచ్చాపురం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు బౌద్ధ నది అయితే ఉంటుంది కదా, ఇదేని ఇచ్చా ఒడిశా నుంచి అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఈ డ్యాము. ఇదైతే ఇక్కడైతే పెద్ద ఇదైతే కట్టడం డ్యామ్ అయితే కట్టేసి నీరుని అయితే స్టోర్ చేస్తారనమాట. ఇది వచ్చేసి చికెట్ దగ్గర అనమాట ఈ డ్యామ్. మన ఛానల్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గాయస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మనకైతే చిన్న మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. అందుకోసం మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అలాగే అయితే ఆ పక్కన ఉన్న ఒక చిన్న లైక్ బటన్ అయితే లైక్ అయితే వేసుకోండి గాయస్. మరిన్ని ఇంట్రా బ్లాగ్స్ వీడియోస్ కోసం అయితే ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నేను మరి ఉంటాను, నేనైతే మా కంపెనీకి అయితే వచ్చేసాను గాయస్. బాయ్ బాయ్.